సువార్త 7వ అధ్యాయము 13వ వచనంతి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పో ద్వారము వెలుపును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పో ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొను వారు కొందరే క్రీస్తు వారు మాట్లాడుతున్న స్పష్టమైన మాట 8వ అధ్యాయం ఇది 7వ అధ్యాయం కదా ఏడవ అధ్యాయము క్రీస్తు వారు కొండ మీద ప్రసంగము అనింటాం కదా అందరం జాగృతగా విందాము కొద్దిసేపే కాబట్టి కొండ మీద ప్రసంగము ఎన్ని అధ్యాయాల్లో ఉంది 5 6 7వ అధ్యాయాలు 7 అధ్యాయంలో క్రీస్తు వారు తన శిష్యులతో కొన్ని విషయాలు ముచ్చటించాడు కొన్ని విషయాలు మాట్లాడాడు స్పష్టంగా మాట్లాడాడు ఆయన మాట్లాడిన ప్రతి మాటనే ఇప్పుడు ధర్మశాస్త్రంలో కాని లేకపోతే ఈనాడు ప్రతి దేశంలో కూడా అది ఒక మాదిరిగా ఉంది అంటే అది ఒక బుక్ అన్నమాట ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా అందులోనే ఉన్నాయి బైబిల్ అంతా అందులోనే ఉన్నాయని చెప్పొచ్చు అందుకనే 5 6 7 ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అధ్యాయాలు అవి చదివితే మనకు ఆల్మోస్ట్ బైబిల్ అంతా అందులో ఉన్న సారాంశం అంతా అర్థమైపోతుంది దానినే విడమర్చి ఇందులో రాసినట్టుగా మనం చూస్తాం అయితే ఇందులో క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటి మొదట ఫస్ట్ గా ఏం మాట్లాడుతున్నారు ఇరుకు ద్వారమున ప్రవేశించండి రెండు ద్వారాలు కనబడుతున్నాయి రెండు మార్గాలు కనబడుతున్నాయి ఏ మార్గాలు కనిపిస్తున్నాయి ఇరుకు ద్వారము ఇరుకు మార్గం ఒకటి ఉంది ఎన్ని మార్గాలు ఉన్నాయి అక్కడ ఇరుకు మార్గం లేకపోతే ఇరుకు ద్వారం ఒకటి ఉంది వెడల్పు ద్వారము ఒకటి ఉంది కదా విశాలమైన ద్వారం ఒకటి ఉంది విశాలమైన మార్గం ఒకటి ఉంది ఇరుకైనది సంకుచితమైనది ఇప్పుడు సపోజ్ నేను కారులో కానీ బైక్లో కానీ వెళ్తున్నా రెండు మార్గాలు నాకు కనిపిస్తున్నాయి ఒకటి హైవే ఉంది ఒకటి వచ్చేసి కచ్చా రోడ్డు ఉంది రోడ్డు అప్పుడే వేస్తున్నారో లేకపోతే గుంతలు గుంతలు రోడ్డు ఉంది నేను ఏ రోడ్డును చూస్ చేసుకుంటా నేను ఏ రోడ్లో వెళ్తా హైవేలో వెళ్తా హైవేలో ఎంతమంది చూస్ చేసుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం హైవేలో నేను మన అందరం కలిసి బైకుల మీద వెళ్తున్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్క బైక్ లేకపోతే ఒక కారు ఇవ్వబడింది ఎంతమంది హైవేలో వెళ్ళడానికి ఇష్టపడతారు చేతులు ఎంతమంది చేతులు ఎత్తండి ఎంతమంది హైవేలో వెళ్ళడానికి ఇష్టపడతారు ఎందుకు హైవేలో వెళ్ళాలనుకుంటారు మీరు డిస్టర్బెన్స్ అనేది ఉండదు డిస్టర్బెన్స్ అనేది ఉండదు వెరీ గుడ్ సూపర్ కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు హైవేలో వెళ్ళే మార్గము ఎక్కడికి తీసుకెళ్తుందంట నాశనానికి తీసుకెళ్తుందంట విశాలమైన మార్గము నాశనానికి తీసుకెళ్తుందంట ఎందుకు హైవేలో వెళ్తున్నప్పుడు ఏమవుతుంది కంట్రోల్ అప్పుడు ఎవరు కంట్రోల్లో ఉంటాం అది మన కంట్రోల్లో ఉంటాం అప్పుడు మనం ఏం చేస్తాం ఆ రోడ్డు చూసి టెంప్ట్ అయిపోతాం వెళ్తాం స్పీడ్గా వెళ్తాం మన ఇష్టం అన్నమాట అది సేఫ్ అయిన మార్గం ఏంది అనేది చూసుకోవాలి ఇరుకు మార్గం ఇప్పుడు ఆ రోడ్డు గుంతలు గుంతలు ఉందనుకో ఏం చేస్తాం మెల్లగా వెళ్తాం కింద పడే అవకాశం లేదు స్లోగా వెళ్తాం యాక్సిడెంట్స్ అవ్వవు కానీ హైవే మార్గం ఏమి వెళ్తుందని అంటే అది మన ఇష్టం అన్నమాట మన మన రేసింగ్ మన కంట్రోల్లో వెళ్ళాలనిపిస్తుంది కానీ ఏదో ఒక చిన్న పొరపాటు జరిగిందంటే ఏం దొరకదు ఏం దొరకదు ఎముకలు కూడా దొరకదు అంటే అంత స్పీడ్ వెళ్ళిపో దేవుడు మాట్లాడుతున్న మాటనే వాక్యంలో స్పష్టంగా ఉంది ఇరుకు ద్వారమున ఆజ్ఞాపిస్తున్నాడు ప్రవేశించండి ఇరుకు ద్వారాన్నే సెలెక్ట్ చేసుకోండి అంటున్నాడు దేవుడు క్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఇరుకు ద్వారాన్నే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే నాశనానికి పోయే ద్వారము వెడల్పుగా ఉంటుంది వెడల్పుగా ఉంటుంది కానీ విశాలమైన దాని ద్వారా ప్రవేశించారు అనేకులు దాని ద్వారా వెళ్తారు కానీ జీవమునకు పోవు ద్వారము ఇరుకు మనకు సేఫ్ అయిన మార్గము సేఫ్ అయిన ప్రయాణము ఏదంటే ఇరుకైన మార్గమే ఎందుకు చాలా జాగ్రత్తగా వెళ్తాం ఇరుకైన మార్గంలో కాబట్టి ఏమైనా కింద పడకుండా వెళ్ళడానికి ప్రయత్నం చేసుకుంటూ స్లోగా వెళ్తాం యాక్సిడెంట్స్ అవ్వము కింద పడము స్పీడ్గా వచ్చి ఎవరైనా గుద్దే అవకాశం లేదు కదా విశాలమైన మార్గం అయితే ఏదైనా జరగచ్చు కంట్రోల్ ఉండదు అందుకనే దేవుడు మాట్లాడుతున్న మాట ఇరుకైన మార్గంలో ప్రవేశించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ రెండు మార్గాలను
పర్టిక్యులర్ గా ఇరుకైన మార్గాన్ని చూస్ చేసుకోమంటున్నాడు అంటే ఒకటి జీవాన్ని అంటే అది మనకి సేఫ్ నిస్తుంది అందులో ఏముంటాయి అంటే స్లోగా కంట్రోల్ ఉంటది అన్నమాట డూస్ అండ్ డోంట్స్ అన్నమాట అంటే ఇది చేయాలి ఇది చేయకూడదు ఇలా వెళ్ళాలి ఇది వెళ్ళాలి ఇరుకైన మార్గం అంటే క్రీస్తు మార్గము ఇరుకైన మార్గం అంటే క్రీస్తు మార్గము విశాలమైన మార్గం అంటే ఈ లోకం యొక్క మార్గము విశాలమైన మార్గము ఈ లోక మార్గము ఇరుకైన మార్గము క్రీస్తు మార్గం జీవమునకు పోతుంది అని అంటే ఏమని అర్థము జీవం ఎవరు క్రీస్తు వారు ఆయనని నేనే మార్గము సత్యము జీవము ఆయన అందుకే నన్ను సెలెక్ట్ చేసుకోండి ఎందుకు నేను మిమ్మల్ని సేఫ్గా ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాను సేఫ్గా చేరుస్తాను కానీ విశాలమైన మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది నాశనానికి తీసుకెళ్తుంది అయితే చాలా మంది ఇష్టపడేది ఏంటి అని అంటే హైవేనే ఇష్టపడతారు హైవేనే ఇష్టపడతారు ఈ లోకాన్నే ఇష్టపడతారు ఎందుకు క్రీస్తు వారి దగ్గరికి వస్తే ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అంటాడు ఇది ఇది చెయ్యాలి ఇలా ఉండాలి ఇలా ఉండొద్దు అని అంటాడు కానీ లోకంలో అయితే అట్లా ఉండవు మన ఇష్టం అన్నమాట మన ఆలోచనలు మన జ్ఞానము ఎలాగైనా ఉండొచ్చు ఎంత స్పీడ్లో అయినా వెళ్ళొచ్చు అయితే ఇరుకైన మార్గంలో క్రీస్తు వారు ఇలా వెళ్ళకు జాగ్రత్త మనం ఇరుకైన మార్గాల్లో ఒక్కొక్కసారి చూస్తుంటాం సైన్ బోర్డ్స్ ఉంటాయి ఘాట్ రోడ్లలో సైన్ బోర్డ్స్ ఉంటాయి ఏమని ఉంటాయి స్పీడ్ లిమిట్ అని ఉంటుంది 40-30 అని ఉంటుంది ఎందుకు ముందర ఒక టర్నింగ్ వస్తుంది షార్ప్ కర్వ్ వస్తుంది ముందర డౌన్ వస్తుంది అని ఏంటివి అవి సైన్ బోర్డ్స్ ఏంటివి ఏమంటారు హెచ్చరిక బోర్డులు అంటే వాటిని ఏం చేస్తాయి వాటిని మనకి ఒక హింట్ ఇస్తాయి హెచ్చరిక చేస్తాయి నువ్వు స్పీడ్ వెళ్తే నీకు అపాయం ఇక్కడ ఇక్కడ క్రీస్తు వారు చెప్పేదండి కానీ స్పీడ్ వెళితే డేంజర్ జరుగుతుంది కానీ అది కంట్రోల్ చేయడం మంచిదేగా అది హెచ్చరించడం మంచిదేగా ఆ బోర్డు పెట్టడం మంచిదేగా ఎందుకు దాన్ని చూసి మనము జాగ్రత్తగా వెళ్తాము క్రీస్తు వారు కూడా చేసేది అదే హెచ్చరిక చేస్తాడు ఇలా వెళ్తే ఇది జరుగుతుంది ఇలా వెళ్తే ఇది జరుగుతుంది ఇలా వెళ్ళకపోతే ఈ డేంజర్ నీకుంది అని డూస్ అండ్ డోంట్స్ అనేవి ఉంటాయి ఇది చేయాలి ఇది చేయకూడదు కానీ అది ఎవరికి కూడా ఇష్టం లేదు మనల్ని కంట్రోల్ చేయడము వేరే వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడము దేవుడు మనల్ని కంట్రోల్ చేయడము మనకి ఇష్టం ఉండదు కానీ ఎవరి బాగు కొరకు అది ఎవరి మేలు కొరకు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు వారు మనల్ని అంతగా రిక్వెస్ట్ చేసుకుంటున్నట్టుగా అయ్యా నా మార్గాన్ని ఎన్నుకుంటావా జీవ మార్గం అది ఇరుకైన మార్గాన్ని ఎన్నుకుంటావా మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్తాను తప్పిపోయిన కుమారుడి పరిస్థితి ఏంది తప్పిపోయిన కుమారు స్టోరీ తెలుసు మనకి తప్పిపోయిన కుమారుడు ఎందుకు తన తండ్రి లిమిటేషన్స్లో నుంచి కంట్రోల్లో నుంచి బయటికి రావాలనుకున్నాడు తండ్రి కంట్రోల్ చేయడం తనకి ఇష్టంలా కదా తప్పిపోయిన కుమారునికి అనేకమైన అలవాట్లు ఉన్నాయి అలవాట్లు తండ్రి దగ్గర చేయలేము కదా తండ్రి దగ్గర సిగరెట్లు తాగలేము మందు తాగలేము లేకపోతే ఫ్రెండ్స్తో తిరగలేము ఏమి చేయలేము కంట్రోల్ చేయడం తండ్రి కానీ తండ్రి ఏం చేస్తున్నాడు ఇలా చేయొద్దు నాన్న ఇలా మంచిది కాదు ఇలా మంచిది కాదు అంటే తనకి ఇష్టం లేకపోయింది నా ఆస్తి నాకు ఇచ్చేసేయన్నాడు తిరగబడ్డాడు తండ్రి మీద నా ఆస్తి నాకు ఇచ్చేసే నాకు రావాలి కదా అంటే మంచి చెప్పడానికి ప్రయత్నం చేశాడు కానీ వినలా ఏం చేశాడు ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏ స్థితికి వెళ్ళిపోయాడు ఇష్టం వచ్చినట్టుగా తిన్నాడు తాగాడు దుర్వ్యాపారాల చేత మొత్తాన్ని నాశనం చేసుకున్నాడు ఏమైపోయాడు పందులు తినే పరిస్థితిలోకి వెళ్ళే పందులు తినే పొట్టు ఆకలి అవుతుంది ఎవరు పెట్టట్లా డబ్బులు ఉన్నప్పుడు అందరు వచ్చారు ఆయన దగ్గరికి తిన్నాడు తాగాడు అని అంటే అందరు ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ తనతో కలిసి కానీ ఎప్పుడైతే డబ్బులు లేవో ఒక్కడు హెల్ప్ చేయాలి సహాయం కనీసం ఉద్యోగం ఇవ్వడానికి చిన్న పని కూడా ఎవడు ఇవ్వడానికి లేడు అని ఎవరు ఇవ్వలా కానీ చివరికి ఏమైపోయింది ఆకలి అవుతుంది ఏం చేస్తాడు పాపం ఆకలి అయితే అయ్యా నాకు ఏదైనా చిన్న పని ఇవ్వని రిక్వెస్ట్ చేసుకుంటే ఇదిగో నా పందులు ఉన్నాయి వెళ్ళి ఖాయమని ఒక వ్యక్తి చెప్తాడు ఏం చేస్తున్నాడు పందులు కాస్త ఏడుస్తూ ఆకలేస్తుంది అవి తినే పొట్టు దగ్గరికి వెళ్ళాడు ఎలాంటి స్థితిలో ఉన్నవాడు ఎలాంటి స్థితిలోకి వెళ్ళాడు తండ్రి కంట్రోల్ చేయడం మంచిది కాదా వాక్యం కంట్రోల్ చేయడం మంచిది కాదా ఎవరి మేలు కోసము ఆ వ్యక్తి మేలు కోసమే కదా ఆ కుమారుడు మేలు కోసమే కదా కానీ వినలేకపోతే ఏమైపోయాడు స్థితి దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు అందుకనే ఇరుకైన మార్గమునే సెలెక్ట్ చేసుకోవాలి కంట్రోల్ చేసేవాళ్ళు ఉండాలి మనకి ఇది చెయ్యే ఇది మంచిది ఇది ఇది చెడ్డది అని చెప్పేవాళ్ళు ఉండడము మంచిది దేవుని మాట అదే మాట్లాడుతున్నాడు ప్రావర్బ్స్లో సామెతల గ్రంథము 3:11-12 వచనాలు
సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11 12 వచనాలు 533 యెహోవా శిక్షను తుమేకరింపవద్దు ఆయన గర్జింపుకు విసుకవద్దు తండ్రి తనకి ఇష్టుడైన కుమారుని గర్జించుడేతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గర్జించును తండ్రి ఎవరిని గర్జిస్తాడు ఇష్టమైన వాళ్ళనే తనను ప్రేమించే వాళ్ళనే గర్జిస్తాడు తిరుతాడు ఎందుకు వాళ్ళ క్షేమం కొరకు తండ్రికి ఇష్టం కాబట్టి తండ్రి వాళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి అలా గద్దించకపోతే దారి తప్పిపోతాడు అతడిపోయిన కుమారు చేసిన పదే ఒప్పుకోలే అది కొన్ని రోజులు విన్నాడేమో కానీ తర్వాత నాది కావాలంటే కావాలని తీసుకొని వెళ్ళిపోయాడు గద్దించిన వినల తండ్రి గద్దింపును నువ్వు తృణీకరించక కుమారుడా శిక్షను తృణీకరించవద్దు ఎందుకంటే అది నీ మేలు కొరకే కానీ ఆ లాస్ట్ ఆ పది పొజిషన్లోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఏమైపోయింది బుద్ధి వచ్చింది అప్పుడు అంటే అంత నాశనం అయిపోయిన తర్వాత సమయం అంతా అయిపోయిన తర్వాత డబ్బంతా అయిపోయిన తర్వాత స్నేహితులంతా దూరం అయిపోయిన తర్వాత తన చేతిలో ఏమీ లేదు అని అనుకున్నప్పుడు తన చేతులు ఎత్తి చచ్చిపోయే కనీసం తిండి లేని స్థితిలోకి వెళ్ళినప్పుడు కానీ ఆ వ్యక్తికి గుర్తుకు రాల అప్పుడు వెళ్ళి బుద్ధి వచ్చి నేను నా తండ్రి వద్దకు వెళ్తాను అది చేయాలి మనం అందరం కూడా ఇంతవరకు విశాలమైన మార్గంలో నేను వెళ్ళాను నేను తప్పు చేశాను వద్దు ఈ మార్గం సరైనది కాదు అది నాకు క్షేమాన్ని ఇవ్వదు అది నాకు క్షేమాన్ని ఇవ్వదు ఎక్కడికి తీసుకువెళ్ళింది నన్ను ఇప్పటిదాకా నా సమయము నా అంతా వేస్ట్ చేసేసింది నా తండ్రి వద్దకే వెళ్తాను అని తిరిగి తండ్రి వద్దకు వెళ్ళడానికి నిశ్చయించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు అక్కడి నుంచి తండ్రి చూశాడు తండ్రి ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు ఎలా చూశాడు అదే రోజు తండ్రి పైనుంచి చూశాడా కాదు తండ్రి ఎప్పుడు చూస్తూనే ఉంటాడు నా కుమారుడు వస్తాడేమో నా కుమారుడు వస్తాడేమో లేకపోతే ఎలా తెలుసు అదే రోజు వస్తాడని తండ్రికి కుమారుడు అంటే ఇష్టం కాబట్టి ఏదో రోజు నా తమ్ముడు నా కుమారుడు వస్తాడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను అంగీకరిస్తాను ఎలాంటి సిచ్యువేషన్లో వచ్చినా ఆ తండ్రి ఏం చేశాడు ఎలాంటి స్థితిలోకి వచ్చినా డబ్బులు పందుల పొట్టులో నుంచి వచ్చాడు కంపు కొడుతుంది శరీరం అంతా డ్రెస్ అంతా కానీ ఒక్క అడుగు ముందుకు వేసేసరికి ఆ ఇంటి మీద నుంచి చూసిన వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు కిందికి దిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు తండ్రి పరిగెత్తిన ఒకే ఒక సందర్భం అది తండ్రి పరిగెడతా దేవుడు పరిగెడతాడు మన కోసం ఒక్క అడుగు మనం ముందుకేస్తే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఎలాంటి స్థితిలో ఉన్నవాడినైనా ఆయన అంగీకరిస్తాడు ఉన్న పాటుగా వెళ్ళడానికి ఇష్టపడాలి అంతే మనం ఉన్న పాటుగా వెళ్ళాలి ఏ స్థితిలో ఉన్నా ఏ స్థితిలో నుంచి వచ్చాడు పందులు తిన్న పొట్టు స్థితిలో నుంచి వచ్చి కంపు కొడుతున్నా తన తండ్రి దగ్గరికి వెళ్ళాలని అడుగులు వేసుకుంటూ వస్తుంటే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకున్నాడు తండ్రి కుమారుని హత్తుకొని ఏం మాట్లాడని వల్ల కంపు కొడుతుంది పర్వాల తండ్రికి కంపు కొడుతుందా కుమారుడు కాదు తండ్రి ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇష్టపడుతున్నాడు కాబట్టి డ్రెస్ ఎలా ఉన్నా తన అవతారం ఎలా ఉన్నా అది కాదు తనకు కావాల్సింది నా కుమారుడు నా దగ్గరికి వచ్చాడు జీవ మార్గాన్ని ఎన్నుకోవడానికి ఇష్టపడ్డాడు విశాల మార్గం తప్పని తెలుసుకున్నాడు అది చాలు నా కుమారుడు చనిపోయి బ్రతికాడు తప్పిపోయి దొరికాడు అని సంతోషంతో హత్తుకొని ఆ డ్రెస్ తీసివేసి మళ్ళీ డ్రెస్ వేసి ఉంగరం పెట్టుకొని పెట్టి చెప్పులు తన ఏదైతే కోల్పోయాడో తన ఇంటిలో తిరిగి సమస్తమును కూడా కుమారునికి ఇచ్చాడు అది తండ్రి మనసు ఎందుకు గద్దించాడు ఎందుకు ఫస్ట్ కంట్రోల్ చేశాడు ఈ స్థితి కోసమే ఆ స్థితి వస్తుందని తండ్రి ముందుగానే తెలుసుకొని ఫస్ట్ మనల్ని కంట్రోల్ చేస్తాడు కొన్ని వాక్యం ద్వారా గద్దిస్తుంటాడు సరి చేసుకుంటాడు ఇలా చేయొద్దు ఇలా చేయి ఇలా ఉండొద్దు ఇలా ఉండని చెప్తుంటాడు వినాలి ఎవరి పైన కోసం అయ్యా తృణీకరించవద్దు తండ్రి గద్దింపు తృణీకరించవద్దు ఎందుకంటే నేను మీ మేలు కొరకే చెప్తున్నాను అని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు సో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం స్పష్టం మా చదువుకుంటున్నప్పుడు కానీ లేకపోతే సంఘంలో కానీ లేకపోతే ఎవరైనా సేవకులు కానీ ఏదైనా చెబుతున్నప్పుడు అది ఎవరి కోసం అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి నాకు మేలు తీసుకొస్తుందా తీసుకురాలి ఇది మంచిదా కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసి మన జీవితంలో ముందుకు వెళ్తే ఎందుకైన మార్గమే సెలెక్ట్ చేసుకోవాలి కంట్రోల్లో అయ్యా నన్ను నీ కంట్రోల్లో తీసుకోవాలనే ప్రార్థన చేయాలి నీ ఇష్టమైతేనే చేయి లేకపోతే వద్దు నేనేం చేయాలో చెప్పు ఇది కరెక్టా కాదా చెప్పు అని చెప్పుకోవడానికి అని ఆయన ఒక తండ్రి అంటూ మనకు ఉండాలి వాక్యం అంటూ మనకు ఉండాలి తండ్రి గద్దింపును వినాలి మనము వాక్యం గద్దిస్తున్నప్పుడు విధేయత చూపిస్తే అది ఖచ్చితంగా మనల్ని ఒక దినాన హెచ్చిస్తుంది జస్ట్ వెనక్కి తిరిగి వచ్చేసరికి ఆ కుమారుని ఎక్కడ పెట్టాడు తండ్రి ఒక మళ్ళీ తిరిగి ఉన్నతమైన స్థానంలో మళ్ళీ తిరిగి తన స్థానాన్ని తనకిచ్చాడు అది తండ్రి యొక్క మనసు తండ్రి యొక్క గద్దింపు అది ఇరుకైన మార్గం అంటే ఇరుకైన మార్గాన్ని సెలెక్ట్ చేసుకోవడము చాలా చాలా ఉత్తమం అది జీవానికి
తీసుకెళ్తుంది. తండ్రి క్రీస్తు వారు ఎక్కడికి తీసుకెళ్తాడు మనల్ని? జీవానికి, జీవ మార్గం అని. విశాలమైన మార్గం ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోకూడదు. నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నానని మార్గాన్ని ఎప్పుడు సెలెక్ట్ చేసుకోకూడదు. ఒకరిని ఒకరి మాట నేను వినట్లేదు అని అంటే ఏమని అర్థం అంటే నాకు ఎవరు ఎదురు చెప్పేవాళ్ళని కాదు దాని అర్థం. నువ్వు నాశనానికి పోతున్నావు అని అర్థం. ఎవరు చెప్పేవాళ్ళు లేరు అని అంటే కానీ ఏమని అర్థం? దారి తప్పిపోయామని అర్థం, దారి తొలగిపోయామని అర్థం, సరైన మార్గంలో నడవట్లేదు అని అర్థం. చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు, సరైన మార్గంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యము గద్దిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, ఇరుకైన మార్గంలో వెళుతుంటేనే మనం సరైన మార్గంలో వెళ్తున్నాం. స్పీడ్ బ్రేకర్స్ ఉండాలి, స్లోగా వెళ్తాం, జాగ్రత్తగా వెళ్తాం, కంట్రోల్. ఆ సైన్ బోర్డ్స్ ఉండాలి, హెచ్చరిక బోర్డులు ఉండాలి, ఉంటేనే మన ప్రయాణము, ఆత్మీయ జీవితము సాఫీగా సాగుతుంది. ఆమేన్. వాక్యం జీవించుగాక.